మదనపల్లె ఫైల్స్ దహనం ఘటనపై సిపిఐ సీనియర్ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లిన నారాయణను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల మధ్యే కార్యాలయంలోకి వెళ్లిన నారాయణ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్యాలయ అధికారులు మారకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో పోలీసులు వైసీపీకి పూర్తి స్థాయిలో కొమ్ము కాశారని ఆరోపించారు. ఇక వచ్చే ఆదివారం బాధితులంతా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని పిలుపునిచ్చారు. బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భయంతో కోర్టుకు పెట్టి స్టే తెచ్చుకున్నారు. అట్లా ఎంతమంది ఉన్నారు తెలుసు. ఆ అమ్మాయి మా అక్క మనవరాలు మా బంధువు అని తెలుసు కూడా అంత ఏర్పాటు చేశారు. ఇట్లా అంటే చాలా మంది తెలుస్తుంది. ఇదేమైంది ఇప్పుడు? ఇది కేవలం రాష్ట్రం మొత్తం మీద కలుపుకుంటాం ఈ తతంగం. దీని మీద సరే గవర్నమెంట్ స్థిరంగా స్పందించినా మెత్తబడకూడదు. ఎందుకు మెత్తబడుతుంది డౌట్ అంటే, గవర్నమెంట్ మారినప్పుడు అంతా సమస్య. తెలంగాణలో గవర్నమెంట్ మారింది, మారబోయే ముందు అంటే రేపు రిజల్ట్స్ రాబోతుంది. ఈరోజు టెలికాస్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తా చెప్పేసి వచ్చేసింది. తెల్లవారుజాము 3 గంటలకి ఇదే ప్రకారమే టూరిజం ఆఫీస్లో ఆఫీస్ మాత్రమే తగలబడింది. బిల్డింగ్ మొత్తం బాగుంది, హిమాయత్ నగర్ మా పార్టీ దగ్గరే, కేవలం రికార్డ్స్ ఇచ్చారు మాత్రం తగలబడింది. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక వేల కోట్ల రూపాయల అవినీతి మొత్తం కలిసి పరిగేశారు. అదే ఇక్కడ జరిగింది. ప్రభుత్వం మారింది, ఈ వెంటనే పాత చరిత్ర మొత్తం బాగా మార్చేస్తా. మార్చేటప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలా? అయిపోయింది అయిపోయింది కదా సర్దుకున్నాం అని ప్రశ్న జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మేము రిటర్న్ చేసిన కూడా ఇంతవరకు తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా పార్టీలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకనాలు ఏకంత తెలిసి వీడికంతా ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్లో మారినా కాంట్రాక్ట్లు మారడం లేదు, దోపిడీదారులు మారడం లేదు. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మారినా కూడా అదే కాంట్రాక్టర్సే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పడిపోయినా టీడీపీ ప్రభుత్వం వచ్చినా అదే కాంట్రాక్టర్స్ వాళ్ళు రాజ్యం వెళ్తారు. ఈ మార్పులు రావడం లేదు. అందువల్ల ఇవన్నీ కేవలం పొలిటికల్ క్యాంపెయిన్ కాకుండా ఎట్లా ఉంటారు? ఆ గవర్నమెంట్కు ఉన్న కాంట్రాక్టర్స్ డబ్బులు ఇచ్చి రకరకాల దౌర్జన్యం చేసే వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ మారినాక అదే కాంట్రాక్టర్ మీద ఏంటో వస్తారు. పార్టీలు మారుతున్నాయి, కాంట్రాక్టర్లు మారడం లేదు. అందువల్ల ఇది కాంట్రాక్టర్ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. భూదొంగలు మళ్ళీ అంతా పోయి ఆడు చేస్తారు, పోయి ఈడ అయిపోయింది మళ్ళీ ఆడపోయి చేస్తారు, ఎవరు ఒకటి పట్టుకొని చేస్తారు, వాళ్ళు కాపాడబడతారు. అందువల్ల మనం పిచ్చివాళ్ళమే. జెండాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ కాంట్రాక్టర్లు భూదొంగలు దోపిడీదారులు దౌర్జకాలు మొత్తం వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇప్పుడు తాత్కాలికంగా దానుకోని ఉండదు కావాలని. అందుకని ఇది ఫండమెంటల్ అనే మార్పు తీసుకోవచ్చు. ఆ మార్పు తెమ్మని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానిపైన జనం నుంచి స్పందన రావాలి. మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ తెలియని వాళ్ళు అంటే భయపడి ఇంకా ఎన్నో దానుకున్న వాళ్ళు బాధితులు చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వచ్చే 4వ తారీఖు ఆదివారం నాటికి మదనపల్లికి ఈ బాధితులందరినీ రమ్మని కోరుతా ఉన్నాం. చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళు ఏం భయపడబారిన పని లేదు. మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటాం, బాధితులు రండి. ఇప్పుడు వచ్చాడు కదా మనోహర్ వచ్చారు కదా, అట్లాగే రండి, తెలియపడతాం సరే అధికారులకి. శాశ్వతంగా ఈ దౌర్జన్యకారులకి మట్టు పెట్టాలంటే ఇది ఒకటే మార్గం, మార్గం లేదు. అందువల్ల ధైర్యంగా రమ్మని పేరు కోరుతున్నాం. గవర్నమెంట్ని సీరియస్గా ఏదో కాగతాళీయంగా గబగబ వచ్చి తీసుకుని పోయేది కాకుండా ఈ భవిష్యత్తులో ఇట్లాంటి ఎలిమెంట్స్ని పుట్టనీయకుండా చేసేటువంటి ఏర్పాటు జరిగితే మేము ఉపయోగిస్తాం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది.